बंजारा हिल्स रेनबो हॉस्पिटल दारण जरिगिंदी वैद्यम पेर तो अक्षरा 60 लक्षल रूपये वसूल चेसारु सिब्बंदी एप्रिल 24 ना सुवर्ण हॉस्पिटल्स लो चेरिंदी अयिते चेरिन 12 रोजुल तर्वात पन्नंटी कवललकु जन्मनिच्चिंदी పాపకు ఏదో సమస్య ఉందంటూ చికిత్స చేయాలంటూ హాస్పిటల్ సిబ్బంది పాప చికిత్సకు మొత్తంగా 19,90,000 బిల్లు చేశారు. పుట్టిన 3వ రోజే పాప చనిపోయింది. మరో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి బాబు చికిత్సకు 33,16,000 బిల్లు కూడా వేశారు వైద్య సిబ్బంది. దీంతో చికిత్స పేరుతో ఇప్పటివరకు అక్షరాల 60 లక్షల రూపాయలకు పైగా హాస్పిటల్కు చెల్లించామంటూ బాధితులు వాపోయారు. రెయిన్బో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతానం కోల్పోయానంటూ తల్లిదండ్రులు సువర్ణ రఘునాథ్ రెడ్డి వాపోయారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ జీరో చీఫ్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మొత్తంగా అంత డబ్బును మూటగట్టుకున్న తర్వాత కూడా ఇద్దరు పిల్లల శవాలను తల్లిదండ్రులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రెయిన్బో హాస్పిటల్లో జరిగిన దారుణమైన సంఘటన అందరి హృదయాలను కలిసి వేస్తుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు సంబంధించిన చికిత్స, దానికి అవుతున్న లక్షల రూపాయల ఖర్చు అన్నది ఇప్పటికే తల్లిదండ్రులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది. రఘునాథ్ రెడ్డి దంపతులకు జరిగిన శోకం ఎవరికి కూడా రావద్దని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి దంపతులు హాస్పిటల్లో చేరిన వాళ్ళ భార్యను చేర్చిన తర్వాత అక్కడ ఒక 12 రోజులకి ఆమె డెలివరీ అయింది. కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకే ఒక శిశువు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి అంటే మేలో ఏప్రిల్లో జాయిన్ అయింది, మేలో డెలివరీ అయింది. మే నుంచి కూడా నిన్న మొన్నటి దాకా కూడా ఇంకో పిల్లడు చికిత్స అందిస్తారు అక్కడ రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యము. ఆ పిల్ల వాడిని కూడా కాపాడలేకపోయారు. 33 రైట్ సత్యనారాయణ, మరి ఇద్దరు పిల్లలు చనిపోవడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అసలు అంతంత డబ్బులు తీసుకోవడానికి రీజన్స్ ఏమంటున్నారు డాక్టర్స్?